अंदर नमस्कार नैन रे लक्ष्मणरा दलित छत्ता स्टेट प्रेसिडेंट मरी जनसेन पार्टी सीनियर नायक गत कंदकोल का जो गोरंट्ल माधव गारु विषय एदो आ वीडियो काल टीडीपी प्रसार चेसारा ना टीडीपी वालू बैठक तीसुकोच्चारा लेदा वैएसआर पार्टी की संबंधी को मंदिर व्यक्त बैठक तीसुकोच्चारा अनि इप्पुडुन्नटुवंटि टीवी डिबेट्लो गानी सोशल मीडियालो गानी मरी प्रसार जरुगुता उंदि नंबर वन ट्रेंडिंग लो माधव गारु ई रोजुन उन्नारु एंदुकंटे एंपी अनि पेरु कोट्टगाने जस्ट एंपी अनि पेरु कोट्टगाने गूगल लो गानी यूट्यूब लो गानी सोशल मीडियालो एक्कडैना सरे ఈ గోరంట్ల మాధవ్ గారు అనేది ఆయన వీడియో ఆయన ఫోటోలు రావడం జరుగుతుంది. అయితే దీనికి వైఎస్ఆర్ పార్టీ యొక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలామంది కూడా గోరంట్ల మాధవ్ గారిని సపోర్ట్ చేస్తా మాట్లాడటం జరుగుతుంది. అయితే దీనిపై స్పందించిన చజ్జల రామకృష్ణ గారు అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మన రోజక్క ఫ్లవరక్క కూడా స్పందించడం జరిగింది. చజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ వీడియో ఖచ్చితంగా ఒరిజినల్ అయితే ఆయన మీద మేము తక్షణమే చర్య తీసుకుంటాం అని ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పటి వరకు ఆయన ఎక్కడ కూడా ఏ టీవీలో కూడా కనిపించడం లేదు. అలాగే మన అల్లం వెల్లుల్లి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా పేరు పలకడం కూడా రానటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఆయనపైన జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే మన రోజు గారు నన్ను మాట్లాడుతూ మాధవ్ చేసినటువంటి ఆ వీడియో టీడీపీ వాళ్ళకి కావాలని మాఫింగ్ చేసి వదిలేరని ఆవిడ చెప్పడం జరుగుతూ ఉంది. మరి అధికారం మీ చేతిలో ఉంది, ఫారెన్సిక్ రిపోర్ట్ రావడానికి ఎంత టైం పట్టుద్ది అనేది మీకే తెలియాలి. ఎందుకంటే ఈ విషయం జరిగి దాదాపుగా ఒక 3 రోజులు జరుగుతూ ఉంది. మరి ఇంతవరకు నివేదిక ఎందుకు తెప్పించలేదు? అలాగే ఉమెన్ ఇప్పుడు మహిళా కమిషన్ కూడా ఈ జరిగినటువంటి పరిణామాలపై ఎక్కడ కూడా స్పందించట్లేదు. అంటే ఆడవాళ్ళ మీద, ఆడవాళ్ళ మాన మర్యాదల మీద ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ దాడులు చేస్తే ఈ మహిళా కమిషన్ అనేది పట్టించుకోదా? ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీని కుంభ కాసే తత్వం ఏర్పరచుకునేయా? సుమోటుగా కేసు నమోదు చేసి ఆ మాధవ్ గారిని అలాగే అంబటి రాంబాబు గారిని అలాగే అవంత శ్రీనివాసరావు గారిని పిలిపించి కేసు విచారణ జరిపించవలసిన మహిళా కమిషన్ కూడా గాలికి వదిలేసింది ఈ విషయాన్ని. అంటే ఈ రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు, మహిళలకి రక్షణ లేదనేది వైఎస్ఆర్ పార్టీ యొక్క విధానం మనం తెలుస్తూ ఉంది. ఎందుకంటే మరి రోజాగారు అన్నట్టు ఈ ఫారెన్సిక్ రావడానికి, రిపోర్ట్ రావడానికి చాలా టైం పట్టుద్ది అని అన్నప్పుడు, మరి అంబటి రాంబాబు గారు ఇష్యూ జరిగినప్పుడు దాదాపుగా ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అవుతుంది, అవంత్ శ్రీనివాసరావు గారిది కూడా దాదాపు 3 నెలలు 4 నెలలు అవుతుంది. మరి వాళ్ళ రిపోర్ట్లు ఎందుకు రాలా? వాళ్ళపై ఎందుకు చర్య తీసుకోవాలా? మీరు ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని తీసుకోలేదా? లేదా ఇప్పుడు మాధవ్ గారిపై మీరు చర్య తీసుకుంటే బీసీలని మీరు ఆయనపైన చర్య తీసుకుంటారా? అంటే ప్రజల్లో ఏ విధంగా మీరు ఈ విధానాన్ని తీసుకెళ్తున్నారు? బీసీలకు ఒక న్యాయం, ఎస్సీ వాళ్ళకి ఒక న్యాయం, ఓసీ వాళ్ళకి ఒక న్యాయంగా మీరు ప్రజల్లో రుద్దడానికి కార్యక్రమాలు చేస్తున్నట్టు భావిస్తూ ఉన్నాం.
ఎందుకంటే ఈ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి కురుబా జాతికి చెందిన వ్యక్తి, బీసీ కమ్యూనిటీలో ఉన్న వ్యక్తి. ఈయనపైన ఎటువంటి మీరు చర్య తీసుకున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల ఓట్లు మనకి దూరం అవుతాయనే ధోరణిలో మీరు ఈ విషయం ఏదైతే ఉందో అది తొంగల తొక్కే ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉన్నారు. మరి అవంత్ శ్రీనివాసరావు అంబట్రామ్మపై కానీ మరి చర్యలు తీసుకుంటే కాపు జాతిలో ఉన్నటువంటి కొంత కమ్యూనిటీ అంతా కూడా మీకు వ్యతిరేకమయ్యే భావజం ఉంది కాబట్టి వాళ్ళపైన మీరు ఎలాగో చర్య తీసుకున్నారు. అంటే మీరు ఓటు బ్యాంకింగ్ రాజకీయం చేస్తా, ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి రక్షణ లేకుండా చేస్తా, మీరు ప్రజలకి ఏ విధమైన ఇంటిస్తున్నట్టు, మేము ప్రజాపక్షం కాదు, మేము నాయకుల పక్షం, ఎంపీల పక్షం, మినిస్టర్ల పక్షం అని మీరు చెప్తానే చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఎటువైపు వెళ్తుంది మీరు గమనించాలి. ఏదైనా ఒక ఇష్యూ జరిగితే ప్రతిపక్షాల మీద తోసే అధికార పార్టీ, మన వరకు మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం అన్నది ఆలోచించాలి. సరే, టీడీపీ హయాంలో ఇటువంటి హత్యలు జరగలేదా, టీడీపీ హయాంలో ఇటువంటి రేప్ కేసులు లేవా అంటే, మరి టీడీపీ హయాంలో జరిగినటువంటి కేసులన్నీ కూడా మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుందిగా, అవన్నీ రెక్టిఫై చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళు జైలుకి తీసుకెళ్ళండి. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మీరు ఏదైతే అంటున్నారో నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ ఇటువంటి విద్యా సంస్థల్లో జరిగినటువంటి ఆడపిల్లల మీద జరిగినటువంటి ఈ దుర్గమైన చర్యలు ఏవైతే ఉన్నాయో మీరు తక్షణమే వాటికి కారణమైన బాధుల్ని మీరు అరెస్ట్ చేసి వారిపైన ఎఫ్ఐఆర్ అనేది కట్టి ఆ ఆడపిల్లలకి న్యాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాం. మీరు చేయరు, ఎందుకంటే ఓన్లీ పబ్లిసిటీ కావాలి, ఇది ప్రతిపక్షాల మీద తోసేయాలి, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసామని చెప్పుకోవాలి, అంటే వాళ్ళు ఏదైతే చేశారో మేము అదే అది కూడా శాస్త్రమని మీరు ప్రజలకి చెప్పడం అనేది ఏదైతే ఉందో అది. ఎందుకంటే వాళ్ళు బాగలేదు కాబట్టి గవర్నమెంట్ మీకు అధికారం, మీకు ఈ రాష్ట్ర ప్రజలు అధికారం అనేది మీ చేతిలో పెట్టారు. మీరు కూడా మేము టీడీపీ వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా అలాగే చేస్తామని ధోరణాలు వెళ్తే టీడీపీకి మీకు ఇంకా తేడా ఏముంది? అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు కింద ఎవరైతే ప్రతిపక్షంలో చేశారో మేము కూడా చేస్తాం అని ఈ మాట ఒకటి బాగా అలవాటైపోయింది. ఈ రాష్ట్రంలో ఏదేమైనా సరే ఆడపిల్లలకి రక్షణ లేదు, జగనన్న అధికారంలో ఆడపిల్లలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ దళితులకు కానీ రక్షణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పేరుకి పబ్లిసిటీకి దిశ యాప్లు కానీ దిశ చట్టం కానీ అలాగే బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న న్యాయం చేస్తున్నటువంటి మాటలు కానీ ఇది పేపర్ స్టేట్మెంట్లకి మీడియాలో చెప్పడానికే తప్ప ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదని మేము చెప్పడం జరుగుతూ ఉంది. వెంటనే అంబట్ రాంబాబు గారిని, అవంత్ శ్రీనివాసరావు గారిని, అలాగే గోరంట్ల మాధవ్ గారిని కూడా మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేసి ప్రజలకి అలాగే ఆ ఆడపిల్లలకి ఎవరైతే వీళ్ళ ద్వారా బాధింపబడ్డారో వాళ్ళకు కూడా న్యాయం చేయాలని కోరుతూ జై జనసేన, జై భీమ్, జై హింద్, నేను మీరే